ఇవాళ అతని కంటే గనుడు ఆచంట మల్లన్న అని నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు. మేము మోడీ మీద కొట్లాడతామన్నారు. మరి ఆ సన్నాసులను అడుగుతున్నా, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే ఒక్కరోజైనా మాట్లాడినరా మీరు అని. ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని ఎందుకు నిలదీస్తలేరు? సెబీలో జరిగిన కుంభకోణం, సెబీకి సంబంధించిన జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మీరు బీజేపీలో విలీనం అవుతున్నారంటే కాదు కాదు మేము చర్చలలోనే ఉన్నామంటారు. మీరు విలీనం అవుతారో మీరు మలీనం అవుతారో మాకు సంబంధం లేదు. ఇవాళ ఈ సెబీలో జరిగిన కుంభకోణం మీద కేసీఆర్ విధానం ఏందో కేసీఆర్ మాట్లాడాలి. ఇవాళ కేటీఆర్ ఎందుకు ఈ విధానాన్ని ప్రశ్నిస్తూ ఈ ట్విట్టర్ తిన్ను తన ట్విట్టర్లో పెట్టట్లేదు అని నేను అడుగుతున్నా. అక్కడికి వచ్చేది అక్కడికి రాంది. ప్రతి చిల్లర మల్లర విషయంలో స్పందించే కేటీఆర్ ట్విట్టర్లో ఎందుకు ఈరోజు ఈ దోపిడీని, ఈరోజు అదానికి అధ్వానంగా ఈ దేశాన్ని దోషపెడుతుంటే ఎందుకు ట్విట్టర్ తిల్లు ఈరోజు మాట్లాడతలేరని నేను అడుగుతున్నా. టీఆర్ఎస్ వాళ్ళకి పట్టలేదా? ఈ దేశ సంపద దోస్తుంటే బీజేపీకి అనుకూలంగా మీరు ఉన్నారని ఇది ఒక్కటే స్పష్టమైన సాక్ష్యం కదా. నిజంగానే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాకపోతే, బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా కొట్లాడకపోతే ఈ జేపీసీ విషయంలో బీఆర్ఎస్ విధానం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇవాళ ఆ సన్నాసులు మోడీని, అమిత్ షా గారిని మెప్పించడానికి, సంతోషపెట్టడానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఉన్న రాజీవ్ గాంధీ పేరు తీసేస్తామంటారు. సచివాలయం ముందలున్న విగ్రహాన్ని తొలగిస్తామంటారు. నేను అడుగుతున్నా, మీ తాతలు ముత్తాతలు మీ మొత్తం జాతి వచ్చిన రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని కూడా ముట్టుకోలేరు. మళ్ళీ ఒక్కసారి నేను చెప్పదలుచుకున్నా, రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యేస్తే మీ ఈపు చింత పండు కాకపోతే నా పేరు మార్చుకుంటా అని నేను చెప్పదలుచుకున్నా. ఆసామాసిగా అల్లా తప్పగా అక్కడ ఎవరో ఆ విగ్రహం పెడుతున్నారని మీరు అనుకుంటున్నారేమో. మేమే పెట్టినాం. ఒక పక్కన అమరవీరుల స్థూపం, ఇంకొక పక్కన తెలంగాణకు పరిపాలన అందించే సచివాలయం, ఆ మధ్యలో రాజీవ్ గాంధీ విగ్రహం. లక్షలాది మంది ఈ దేశం యొక్క స్వతంత్రం కోసం, ఈ దేశ సంపదను కాపాడే ప్రతి యువతకు ఆదర్శంగా ఉండే వ్యక్తి రాజీవ్ గాంధీ. అందుకే వారి విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నాం. నెక్లెస్ రోడ్డు మీదకి వచ్చే లక్షలాది మంది రాజీవ్ గాంధీ గారిని చూసి, వారి విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందాలి. వారి విధానాలు తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తినివ్వాలి. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడపాలి అన్నది మా ఆలోచన. అటు పక్కన అంబేద్కర్ విగ్రహం, ఇటు పక్కన ఇందిరాగాంధీ గారి విగ్రహం, ఇంకొక పక్కన పివి నరసింహారావు గారి విగ్రహం. లేని విగ్రహం వల్ల రాజీవ్ గాంధీదే. అందుకే ఈ లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలో భాగంగా మా ప్రభుత్వం, మా మంత్రివర్గం అక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టినాం. ఎవడు తొలగిస్తాడో రావాలి, తారీఖు చెప్పాలి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా 10 ఏళ్ళ తర్వాత ఉద్యోగం ఊడినాక, ప్రజలు వంగబెట్టి దంచినాక ఈ సన్నాసులకు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. అక్కడ తెలంగాణ తల్లి పెడితే బాగుంటుందని. మనకేమో ప్రజలకేమో తెలంగాణ తల్లిని పెట్టాలంటుడు. ఆయననేమో మా అయ్య పోతే మా అయ్య విగ్రహం పెట్టుకుందాం అనుకుందాం, రాజీవ్ గాంధీ విగ్రహం ఎట్లా పెట్టారంటాడు. అందుకే తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ కనిపించే తెలంగాణ తల్లి. ఆమె జన్మదినం డిసెంబర్ 9 నాడు, తెలంగాణ రాష్ట్ర ప్రకటన డిసెంబర్ 9, 2009 నాడు కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో చిదంబరం గారు ప్రకటన చేసింది. అక్కడ ఇక్కడ కాదు, ఈ రాష్ట్ర పరిపాలనను అందిస్తున్న సచివాలయం లోపల, బయట ఎక్కడో కాదు, సచివాలయం లోపల డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ సన్నాసులు
పదేళ్ళ అధికారంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలే. 10 నెలల లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి ఆ తెలంగాణ తల్లికి నిజమైన వారసులమని నిరూపించుకునే బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తదని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మనం రైతు రుణమాఫీ చేస్తే రైతులను రెచ్చగొట్టాలని వాళ్ళ కార్యకర్తలు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తారు. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఏ రైతుకు రుణం రాకపోయినా, రుణమాఫీ కాకపోయినా, ఏ రైతుకు ఏ సమస్య ఉన్నా ప్రతి కలెక్టర్ కార్యాలయంలో అధికారులను కౌంటర్ వేసి కూర్చోబెట్టి మీ సమస్యలు అక్కడ చెప్పుకోండి, వాటిని పరిష్కరించి మీకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఆల్రెడీ మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు, నేను 18,000 కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినాం, అక్కడ నుంచి ప్రతి రైతుకు పంపించండి, మిగతా 12,000 కోట్ల రూపాయలు కూడా 2 లక్షల పైన ఉన్న వాళ్ళను, మీరు 2 లక్షల పైన ఉన్న ఏదైతే బకాయిందో బ్యాంకు కట్టండి, మిగిలిన 2 లక్షల రూపాయలు మేము కడతామని చెప్పినాం. మా రెవెన్యూ మంత్రి గారు కూడా మాట చెప్పిండ్రు. ఇవాళ అంటుండి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా 12,000 మళ్ళీ కడతామన్నాడని, భట్టి గారు 7,000 కోట్లే మేము ఇచ్చినామన్నారని, అన్ని తప్పుడు రాతలు కారు కూతలు. అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, రోడ్డు ఎక్కాలెందుకు, ధర్నా చేయాలెందుకు, మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? 6 నెలల లోపల 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించినాం, బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.